చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు నిజం గెలవాలి పేరుతో యాత్ర చేయబోతున్నారనేటువంటి ప్రకటన నిన్న వెలువడింది ఎస్ నిజం గెలవాలి నిజం గెలవాలని అందరూ కోరుకుంటున్నారు నిజంగా 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నిజాన్ని సాధ్యమైనంత వరకు అదక్ పాతాళానికి తొక్కేందుకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంటి రామారావు గారిని దించేసిన తర్వాత అన్ని వ్యవస్థలలోకి తన మనుషులను తెలివిగా చొప్పించి వ్యవస్థల్ని మేనేజ్ చేసి నిజాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ నిజంగా నిజం గెలవడం సాధ్యపడింది నిజం గెలుస్తుంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళారు నిజం గెలుస్తుంది కాబట్టి దోషులు జైల్లోకి వెళ్ళవలసినటువంటి అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి చంద్రబాబు నాయుడు గారు తుక్కేసిన నిజాలు ఇవాళ గెలుపు వైపు పోతూ ఉన్నాయి మనం చూస్తున్నాం 41 రోజుల నుంచి నిజం గెలుస్తూనే ఉంది ఏసీబీ కోర్టులో నిజం గెలుస్తుంది హైకోర్టులో నిజం గెలుస్తుంది సుప్రీం కోర్టులో కూడా నిజం గెలుస్తుంది ఏ పిటిషన్ వేసినా డిస్మిస్ అవుతుంది బెయిల్ పిటిషన్ వేస్తే డిస్మిస్ అవుతుంది నాకు తెలియక అడుగుతానమ్మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కూడా అడుగుతాను నిజం గెలవాల్సి వస్తే మీరు చేయాల్సిన పని ఏంటి మేము విచారణకు సిద్ధం అని చెప్పగలరా చెప్పలేరు నిజం గెలిచే గెలవాలని కోరుకునే వాళ్ళు పీసీ యాక్ట్ 17 ఏడు పట్టుకుని ఎందుకు ఎలాడుతున్నారయ్యా అది నిజం కాదే ఇట్ ఇస్ ఎ టెక్నికల్ పాయింట్ ఆ పాయింట్ మీద ఇప్పుడు అంతా ఆధారపడి ఉంది కదా మీరు ఢిల్లీ వెళ్లి ఢిల్లీలో కూడా 17 ఏ గురించే మాట్లాడుతున్నారు ఎంతమంది న్యాయవాదులు ప్రయత్నం చేసినా నిజాన్ని ఓడించాలని మీరు